ఈ ఏడు గుణలక్షణాలు వధువుకి ఇవ్వబడ్డ సద్గుణాలు. ఆమెనంటారా? మరి ఆ ఏడు గుణలక్షణాలను మన ప్రవక్త వివరించినది మనం చూసుకుందాం. దేవుని చిత్తమైతే మరి ఇంకను రాబోయే దినాలలో, రాబోయే నెలలలో, సంవత్సరాలలో ప్రభు రాకడ ఆలస్యమైన కొలది. దేవుడు ఇంకా మనని లోతులోనికి తీసుకెళ్ళి అనేక విషయాలు మనకు తెలియచేయాలని మనం ప్రార్థన చేద్దాం తప్పకుండా. సరే, మనం అందరం నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. Let's turn to the Bible. పరిశుద్ధ గ్రంథములో నుండి, సమయం ఎక్కువగా లేదు మనకు, ఎందుకంటే ప్రభురాత్రి భోజనానికి వెళ్ళాలి కాబట్టి సమయం తక్కువగా ఉంది. చూద్దాం ఎన్ని గుణలక్షణాలను మనం ఈరోజు మాట్లాడుకోగలమో ట్రై చేద్దాం. లేకపోతే వచ్చే ఆదివారం నెక్స్ట్ సండే సర్వీస్, వచ్చే ఆదివారం, అటు వచ్చే ఆదివారము, ఇంకా రెండు వర్తమానంలో ఇది పూర్తవుతుందని నేను అనుకుంటున్నాను. పేతురు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనమును మనం చదువుకుందాం. సమయం ఆదా చేసుకోవడానికి ఐదవ వచనమును చదువుదాం. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, అంటే కలుపుకోవడం అన్నమాట, విశ్వాసం పైన సద్గుణాన్ని కలపడం, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రమును, ఆశానిగ్రమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను, కింద ప్రేమ అని ఉంటుంది. అమర్చుకునుడి దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.